చెప్పి నేను వచ్చాను, ఒక రూపాయి ఉందని చెప్పేసి వేళ గాజువాకలో వచ్చిన నోట్లన్నీ కూడా స్వచ్ఛందంగా వచ్చినవి, అలాగే పాలకొల్లు వచ్చినాయి, భీమవరం వచ్చి కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి నోట్లు చెప్తే ఒక్క రూపాయి ఆయన ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగానే మార్పు మొదలైంది, ఒక్కసారిగా మార్పు రాదు. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఆశించిన విధంగా 2024కి ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తుంది, తప్పనిసరిగా మా గవర్నమెంట్ అప్పుడు వస్తుంది. కానీ ఆ డబ్బులు ఉన్నప్పటికీ కూడా నేను ఖర్చు పెడుతున్నాను, ఇందులో మార్పు కావాలని చెప్పి నేను వచ్చాను, ఒక రూపాయి ఉందని చెప్పేసి వేళ గాజువాకలో వచ్చిన నోట్లన్నీ కూడా స్వచ్ఛందంగా వచ్చినవి, అలాగే పాలకొల్లు వచ్చినాయి, భీమవరం వచ్చి కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి నోట్లు చెప్తే ఒక్క రూపాయి ఆయన ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగానే మార్పు మొదలైంది, ఒక్కసారిగా మార్పు రాదు. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఆశించిన విధంగా 2024కి ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తుంది, తప్పనిసరిగా మా గవర్నమెంట్ అప్పుడు వస్తుంది. కానీ ఆ డబ్బులు ఉన్నప్పటికీ కూడా నేను ఖర్చు పెడుతున్నాను, ఇందులో మార్పు కావాలని చెప్పి నేను వచ్చాను, ఒక రూపాయి ఉందని చెప్పేసి వేళ గాజువాకలో వచ్చిన నోట్లన్నీ కూడా స్వచ్ఛందంగా వచ్చినవి, అలాగే పాలకొల్లు వచ్చినాయి, భీమవరం వచ్చి కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి నోట్లు చెప్తే ఒక్క రూపాయి ఆయన ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగానే మార్పు మొదలైంది, ఒక్కసారిగా మార్పు రాదు. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఆశించిన విధంగా 2024కి ప్రతి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.